ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యముని వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడి గడిచిన దినమంతయు ఆయన కృపను తన కనికిరమును ప్రభు మనకు చూపించి, తన వాత్సల్యతను మన ఎడలో చూపించి, మన చేయిని విడివక తన యొక్క అరచేతులలో మనల్ని చెక్కుకొని గడిచిన దినమంతా మనకు క్షేమాన్ని ప్రసాదించారు, ఆరోగ్యమునిచ్చారు, నెమ్మదినిచ్చినారు. మరలా మరి యొక్క దినమును మనము చూచినట్లు, ఇంకా దేవుని యొక్క కృపను అధికముగా మనము రుచి చూచినట్లు, ఆయన ప్రేమలో ఇంకనో మనము ఐక్యపడినట్లుగా ప్రభు కృపతో మనకు ఒక దినాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన దినము కొరకై, దేవుడు మన పట్ల చూపుతున్న తన కనికిరము, తన వాత్సల్యత కొరకై ప్రతి ఒక్కరి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను ఆయన ఎందు భయభక్తులు కలిగి దేవుని చిత్తమును అనుసరించి మనం నడుచుకున్నట్టు ప్రభు కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్ కొరకు కీర్తనల గ్రంథం 34:7 బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని బైబిల్ గ్రంథం ప్రకటిస్తున్నది, మనకు సెలవిస్తున్నది. దేవునామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా మనం ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో, దేవుని యందు, దేవుని వాక్యమునందు, దేవుని సన్నిధానమునందు, దేవుని యొక్క ఆజ్ఞల యందు మనం ఎప్పుడైతే భయం కలిగి మనం నడుచుకుంటూ ఉంటామో, ప్రభు యొక్క దూతలట మన చుట్టూ కావలియుండి మనలను కాపాడుతూ ఉంటాయట. మనం శోధనలు పడిపోకుండా, అపాయంలోనికి నీవు వెళ్ళిపోకుండా, ఇబ్బందికరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకుండా, దేవునికి విరోధమైనటువంటి మార్గంలో మనం నడవకుండా, దేవునికి ఆయాసం కలిగించేటువంటి క్రియలు మనలో ఉండకుండా మనలను కాపాడుతుంటేట, మనము త్రోవ తప్పిపోకుండా, అనగా దేవుని మార్గంలో నుండి మనము త్రోవ తప్పిపోకుండా ఆయన దూతలు మనలను కాపాడుతూ ఉంటాయట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచుకునేటప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి వాక్యం అంటే భయం, దేవుడు అంటే భయం, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని సన్నిధానం, దైవజనుల ఎడల భయభక్తులతో మనం నడుచుకునేటప్పుడు ఆయన దూతలు ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ ఉండి మనలను కాపాడుతూ ఉంటాయట. నీవే స్థలంలోనికి వెళ్ళినా, నీవే ప్రాంతంలోనికి వెళ్ళినా, ఏ ఉద్యోగ స్థలంలోనికి నీవు వెళ్ళినా, ఏ అపాయము నీకు కలగకుండా, ఏ శోధనలు నీవు పడిపోకుండా, దుష్టిని కన్ను నీ మీద పడకుండా, కీడు నీ ధరిని చేరనివ్వకుండాట ఆయన దూతలు మనలను కాపాడుతూ ఉంటాయట. ఆయన దూతలు మనకొక కావలిని ఇస్తూ ఉంటాయట. మనకి ఎల్లప్పుడూ కూడా కావలి కాస్తూ ఉంటాయట. ఎవరు మన దగ్గరికి రాకుండా, అనగా శోధన నీ దగ్గరికి రాకుండా, శ్రమ నీ దగ్గరికి రాకుండా, అపాయం నీ దగ్గరికి రాకుండా, దేవునికి విరోధమైనటువంటి కార్యములు మనము ఆ కార్యములనికి మనం వెళ్ళకుండా మనలను కాపాడుతూ, మనలను కావాలి కాస్తూ ఉంటాయట, మనలను కాపాడుతూ ఉంటాయట. కనుకనే ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర మనము భయముతోనూ భక్తితోనూ ప్రభు దగ్గర మనం ఉండొచ్చుకోవాలి. భయభక్తులతో దేవుని మనం వెదకాలి. భయభక్తులతో దేవుని మనం వెంబడించాలి. భయభక్తులతో దేవుని మనం సేవించాలి. భయభక్తులతో దేవుని వాక్యమును మనము చదవాలి. భయభక్తులతో ఆయన ఆజ్ఞల ప్రకారం మనము నడుచుకోవాలి. అప్పుడు దేవుని దూత నీకును, నీ కుటుంబమునకును కావాలి ఉండి మనలను రక్షిస్తాడట. పాపములో నుండి రక్షిస్తాడట. శాపములు పడిపోకుండా నిన్ను రక్షిస్తాడట. లోకములోనికి వెళ్ళినప్పుడు, ఈ యొక్క ప్రపంచంలోని ఏ స్థలానికి వెళ్ళిన అపాయము, కీడు, శోధన, శ్రమ నీ దగ్గరికి రాకుండా, నీవు అపాయంలో పడిపోకుండా, దుష్టుడి నిన్ను తన వలలో చిక్కుకొననివ్వకుండా, దుష్టిని వలలో మనం పడిపోనివ్వకుండా మనలను కాపాడుతూ ఉంటాయట దేవుని దూతలు. ఎప్పుడనగా ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుచుకునేటప్పుడు. ఈ రోజులు అనేక మంది దేవుని దగ్గర భయం లేని వారులుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన వాక్యమును,
ఆయన యొక్క సన్నిధానమును దైవజనుల యొక్క మాట యందు కూడా మనం భయభక్తులు కలిగి ఉండాలి. దైవజనుల మాట యందు, దేవుని మాట యందు, దేవుని వాక్యమన్న, దేవుని సన్నిధానమన్న మనం భయభక్తులతో మనం ఉండాలట. భయముతో మనం వెంబడించాలట దేవుణ్ణి, భయముతో మనం దేవుని సేవించాలట. భయభక్తులతో దేవుని సేవకుల దగ్గర కూడా మనం భయభక్తులతో మనం నడుచుకోవాలి. అప్పుడే ప్రభు కృపను మనం పొందుకుంటాం, ప్రభు యొక్క దీవెనను మనం పొందుకుంటాం, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కనుక దేవుని దగ్గర ఎల్లప్పుడూ కూడా భయభక్తులతో మనం ఉందాం. అప్పుడు మనం పాపములు పడిపో, శోధనలో నీవు పడిపో, అపాయంలోనికి నీవు వెళ్ళవు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో నీవు ఉన్నా, మనకు దేవుని యొక్క దూత కావలి కాస్తుందట. నీకు రక్షణను కలుగజేస్తుంది, నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది, సురక్షితమైనటువంటి అనుభవాలను మనకు దేవుడు కృప ద్వారా, దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తారు. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి భయభక్తులతో ఆయన వెదుకుటకు, భయభక్తులతో ఆయన సేవించుటకు ప్రభు మనకందరికీ నేర్పించి అటు సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయ కాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు సెలవు ఇచ్చినటువంటి మీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, నీ ఎందు భయభక్తులు కలిగి మేము నడుచుకునేటప్పుడు మీ దూతలు మాకు కావాలి కాస్తాయని, మాకు రక్షణను అనుగ్రహిస్తాయని ప్రభా, ఈ స్థలంలో, ఏ ప్రాంతంలో మేమున్నా ప్రభా, ఎక్కడ మేమున్నా, ఎటువంటి అపాయకరమైనటువంటి స్థలంలో మేమున్నా, నీ ఎందు భయభక్తులు నిలిపినప్పుడు, నీ ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు మమ్మల్ని కాపాడుతారని ప్రభా, నీ యొక్క వాక్యం ఎందు భయం ఉంచినప్పుడు మీ దూతలు మాకు రక్షణను కలుగు చేస్తాయని ఈ వాక్యంలో మేము చదువుతున్నాం. అలాగున్న మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీ ఎందు భయభక్తులు కలిగి నీ వాక్యం ఎందు, నీ సన్నిధానం ఎందు, నీ ఆజ్ఞల ఎందు భయభక్తులను కలిగి ప్రభా మేము నడుచుకుంటారు, మాకు సహాయం అనుగ్రహించండి. అటు కృపతో కనికరమత మమ్మల్ని నింపండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపతో కనికరమతో నింపండి. భయభక్తులు కలిగిన జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. భయభక్తులు కలిగి నడుచుకుంటాం మాకు నేర్పించి మీరు ఆకళ్ళు ఎత్తుబడి గుంపులో మమ్మల్ని చేర్చమని యేసయ్య నామంలో ప్రార్థించి అటు కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.